అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఎగ్ కర్రీ మసాలా ఎలా తయారు చేసుకోవచ్చో మీకు చూపిస్తాను. సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. ఎగ్ కర్రీకి కావలసిన పదార్థాల గురించి నేను మీకు చెప్తాను. ముందుగా కోడిగుడ్లని ఉడకబెట్టుకోండి. ఎగ్స్ని ఉడకబెట్టుకొని వాటిని స్కిన్ రిమూవ్ చేయండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఆ ఎగ్స్ని మధ్యలోకి స్లైసెస్ చేసి అందులో ఆయిల్లో యాడ్ చేయండి. అప్పుడు దానిపైన కొంచెం పసుపు, ఇది కలర్ కోసం మాత్రమే, కొంచెం కారం అండి, కొంచెం గరం మసాలా అండ్ సాల్ట్ వేసేసి రోస్ట్ చేసేసుకోండి. ఇందులో మళ్ళీ ఒక బౌల్లో తీసేసుకొని నూనె వేసేసుకొని అందులో ఆయిల్ వేసాక, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్, 1 ఆనియన్, మీకు క్వాంటిటీని బట్టి వేసుకోండి. మీకు ఎన్ని ఆనియన్స్ కావాలో కర్రీకి అంత వేసుకోండి. రెడ్ ఆనియన్స్ యూజ్ చేశాను, ఇవి కొంచెం ఘాటుగా ఉంటాయి. ఇందులో కొంచెం సాల్ట్ వేశాను నేను, రోస్ట్ అవ్వడం ఈజీగా అవుతుంది. ఇది గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోండి. ఇందులో కొంచెం పసుపు వేయండి. కొంచెం గరం మసాలా అండ్ కొంచెం చిల్లీ పౌడర్ వేసి బాగా కలపండి. అందులో మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో యాడ్ చేయండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా రోస్ట్ అయిపోయిందో. దీంట్లో కొంచెం కొత్తిమీర ఆకు వేసుకోండి. మంచిగా కలపండి. అయిపోయిందండి, రెడీ టు సర్వ్. మీరు ఇంకా తినేసేయచ్చు దాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.